మంచి కూచిపూడి డాన్సర్ మంచి యాక్ట్రస్ మంచి అందం హీరోస్ అందరూ కూడా మీరు ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోతానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీకి యాక్ట్ చేయాలి మా మూవీస్ అంటారు ఎందుకు ఎందుకు ఇండస్ట్రీ నుంచి వద్దు అని బయటకు వచ్చారు ఏదన్నా రీజన్ ఉందా బలమైన రీజన్ ఏమైనా ఉందా అది చెప్తున్నాను కదా ఆ అంటే నాది నేను చేదు అనుభవం ఏదైనా ఉందా ఇండస్ట్రీలో చాలా ఉంటాయి చెప్పుకోనేంత చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి ఏదైనా సరే కానీ అందులో ఏ మాట స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట ఉండదు డబల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్ ప్రతీది అలా ఉండేటప్పటికి నేనేమో గా ఇలా చూస్తుంటే యాక్ట్ చేస్తుందిరా అంటే అంటే అర్థమైనా అర్థమైనా అర్థం కానట్టు యాక్ట్ చేస్తుంది అంట కొంతమంది ఎవరు రమాప్రభ జమున గారు నన్ను బ్యాక్ చేసేవారు అయ్యో తను లేదు తను ఇన్నోసెంట్ గర్ల్ తన కాన్వెంట్ స్టూడెంట్ తను తనకి ఇవన్నీ అర్థం కావు మీరు ఎందుకు ఆ అమ్మాయితో అలా మాట్లాడతారు అని నన్ను అనమాట సో అంత ఆ ఇరకాటం అంత అంత ఇరకాటం సో నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను నేనేమి నాకు భయం భయం లేదు ఎందుకంటే నేనేమి ఇది కాదు అంటే వాళ్ళ గురించి చెప్పకూడదు అన్నది నాకు లేదు కాబట్టి నేను ఫ్రీగా చెప్పేస్తున్నాను ఐ కుడ్ నాట్ ఎడ్జస్ట్ ఐక్ ఫీల్ ఐ కుడ్ నాట్ ఇప్పటికీ అందరూ అంటారు ప్రసన్నా నువ్వు అందులో కంటిన్యూ అయ్యి ఉంటే ఎంత పెద్ద స్టార్ అయ్యేవో దానివో ఎంత ఇది అయ్యేదానివో అంటే నవ్వి ఊరుకుంటాను ఆ పెద్దతనంలో ఎంత బాధ ఉంటుందో మీకేం ఏం తెలుసు అని నవ్వుకుంటానమాట ఫోన్లు కూడా చేసి ఇబ్బంది పెట్టారు కొంతమంది స్టార్లు అని విన్నానమ్మాండి అంతా ఉంటాయి అది ఫ్రెండ్లీనెస్ ఉంటుంది ఇది ఉంటుంది రెండు ఉంటాయి ఇదే ఏది ఫ్రీ టైంలో లో అందరు కార్డ్స్ ఆడతారు నాకు రాదు నేను మూలకెడ్ కూర్చోవడం తర్వాత వంగి నమస్కారాలు పెట్టడాలు నా వల్ల కాదు నాకు కాదు ఈవెన్ ఇప్పుడు కూడా నేను డాన్స్ ఫీల్డ్కి వచ్చాక ఎవరిని నాకు ఈ అవార్డు ఇవ్వండి నాకు ఈ ప్రోగ్రామ్ ఇవ్వండి అని ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు అడగను నేను ఎందుకంటే నా టెంపర్మెంట్కి అది పనికిరాదు వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చారా ఓకే ఐ విల్ డూ ఇట్ అదర్వైజ్ కీప్ క్వైట్ అందుకని నేను ఇంతవరకే ఉన్నాను నేను ఆ లెవెల్కి రాలేదు నేను ఈ లెవెల్లోనే ఉన్నాను నేను వాళ్ళకి అనుకూలంగా ఉండట్లేదు అని మిమ్మల్ని తొక్కేసారని చెప్పుకోవచ్చు అంతే అంతే వంగు వంగి నమస్కారాలు పెట్టడం రోజు వెళ్ళి కలవడం ఇవన్నీ నా వల్ల కాదు ఓకే నా టాలెంట్ని చూసి మీరు ఇచ్చారా హ్యాపీ ఓకే మీరు ఇవ్వలేదా ఓకే ఐల్ కీప్ క్వైట్ అని అంటారు ఇప్పుడు ఎంతమందికి చిన్న చిన్న వాళ్ళందరికీ పెద్ద పెద్ద అవార్డ్స్ డాన్స్ ఫీల్డ్లో పెద్ద పెద్ద అవార్డ్స్ వస్తున్నాయి నాకు రాలేదు నేను బాధపడను ఎందుకంటే నేను ఏమో నాకు ఇది లే కెపాసిటీ లేదేమో అని ఊరుకుంటాను అంతేగాని అంతకన్నా ఏం చేయడం తర్వాత ఈ డాన్స్ ఫీల్డ్లో కూడా ఈ ఏది మన నేను టీచ్ చేస్తున్నాను కదా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది చిన్న పిల్లలు పిల్లలు నా దగ్గర ఇంతంత పిల్లల నుంచి స్టార్ట్ చేశారు ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ స్టార్టెడ్ మై ఇన్స్టిట్యూట్ సో వాళ్ళు ఇప్పుడు టెన్త్ ఇంటర్ అలాగొచ్చారు దేవర్ కంపెల్ టు డ్రాప్ ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ స్టడీస్ ప్రెషర్ చాలా ఎక్కువగా అయిపోయిందనమాట దానివల్ల ఏంటి ఇప్పుడు నాకు పిల్లలు మంచిగా అందుకొచ్చారు మంచి పెర్ఫార్మెన్స్ టాలెంట్ ఉంది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనుకునే స్టేజ్లో వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు ఇప్పుడు మళ్ళీ నన్ను మళ్ళీ చిన్న పిల్లలతో పాటు నేను నేర్పాల్సి వస్తుంది అనమాట అది మెయిన్ ఈ కరోనా తర్వాత స్టడీస్ ప్రాబ్లం చాలా న్యూసెన్స్గా ఉంది అంటే అన్సర్టెన్ టైమింగ్ అన్సర్టెన్ క్లాసెస్ అన్సర్టెన్ స్పెషల్ క్లాసెస్ అన్సర్టెన్ ఎగ్జామ్స్ ఒకళ్ళకి ఈ ఎగ్జామ్ అంటారు ఒకళ్ళకి ఆ ఎగ్జామ్ అంటారు చాలా న్యూసెన్స్ గా ఉంది అనమాట దానివల్ల నేనే కాదు టీచర్స్ అందరం ఫేస్ చేస్తున్నా అంటే మీరు ఇప్పుడే ఇంకా డ్యాన్స్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు అప్పట్లో మీ డ్యాన్స్ ని బాగా మెచ్చుకునే వాళ్ళు ఎవరు హీరోయిన్స్ సావిత్రమ్మ శారదమ్మ వీళ్ళు ఎవరు మీ డాన్స్ బాగా లైక్ చేస్తుంటారు జముని గారు నాకు చాలా లైక్ చేసేవారు డాన్సర్ అని చాలా లైక్ చేసేవారు అంటే నేను చెప్తున్నాను కదా నేను ఫీల్డ్ వాళ్ళతో ఎవరితో నేను అటాచ్మెంట్ పెట్టుకోలేదు అప్పుడు కూడా అప్పుడు కూడా అప్పుడు కూడా యాక్ట్ చేయడం ఇంటికి రావడం దట్స్ సాంగ్ లేడీ యాక్టర్స్ తో లేడీ ఎందుకంటే నాకు అదొక రకం అంతే అది ఐ కుడ్ నాట్ మింగిల్ విత్ ఎవరి ఐ కుడ్ నాట్ జమున గారు అనేవారనమాట నాకు ఆల్రెడీ పొగరబోతు అని వచ్చింది నా తర్వాత నీకే వస్తోంది అనేవారు ఎందుకు వచ్చిందమ్మా అని మీరు అన్నారు కాబట్టి ఆమె చెప్పింది అంటున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది ఆ టైటిల్ జమునమ్మకి ఆవిడకి ముందు నుంచి ఆ పేరు వచ్చేసింది అంటే ఎవరిని కేర్ చేయకపోవడం ఆవిడ ఆ టైప్ గా ఉండేవారు అనుకుంటాను నేను నాకు ఆవిడ అయినప్పటి నుంచి ఆవిడ ఇదిగానే ఉండేవారు సో ఆవిడ అనేవారు అనమాట ప్రసనాన్ని పేరు తెచ్చుకోకమ్మా నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నాను అనేవారు ఇంకా అంతేది పాపం రమాప్రభ గారు ఇప్పుడు ఏదో అంతా లోన్లీగా ఉంటున్నారు అనుకోండి ఎలా ఉంటుంది రమాప్రభ గారితో మీకు జర్నీ అప్పుడు ఆవిడ అంత చాలా బాగుండేవారు ఆవిడ నన్ను చాలా లైక్ చేసేవారు అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ గా ట్రీట్ చేసేవారు నన్ను ఆవిడ చాలా లైక్ చేసేవారు ఎప్పుడైనా సరే అంటే నేను అక్క చెల్లెళ్ళ క్యారెక్టరు లేకపోతే అమ్మ కూతురు క్యారెక్టర్ ఏదో చేసేవాళ్ళం కదా మూవీస్లోనూ సో ఆ విధంగా నాకు బాగా క్లోజ్ అయ్యారు ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు నేను ఇటు వచ్చేసాను సో నో కనెక్షన్ అమ్మ అప్పుడులో మీరు గారు బాగా క్లోజ్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను అప్పుడు జమున గారిని బైకాట్ చేశారు కదా హీరోస్ రీజన్ ఏంటంటారు అంతవరకే అంతవరకే ఉంటారు ఎవరు ఎవరికి హెల్ప్ ఓకే ఎవరు ఎవరికి హెల్ప్ చేయరు అక్కడ స్వార్థం మెయిన్ మీకు ఒకటి బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఇండస్ట్రీలో బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఇది అని చెప్పలేను చెప్తున్నాను కదా సో అక్కడికి వెళ్ళాక మనం ఫ్రీ లైఫ్ ఉండదు ఫ్రీ లైఫ్ ఉండదు ఎప్పుడు నేను షూటింగ్కి అమ్మనో అన్ననో తమ్మునో ఎవరినో కూడా తీసుకువెళ్ళేదాన్ని లోకల్ అయితే సర్వెంట్ గర్ల్ ఉండేది కూడాను సో అలా ఉండేదాన్ని ఇంట్లో ఇంటికి ఏంటంటే ఈవినింగ్ అయితే వెదవ్ ఫోన్ కాల్స్ వస్తుండేవన్నమాట నేను ఎప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకునేదాన్ని ఎందుకమ్మా హలో మీరు ఇక్కడికి వస్తారా హలో అక్కడికి వస్తారా ఏమిటో వెదో ఫోన్లో సినిమా ఆ సినిమా వాళ్ళే సో ఇవి సమ్హో జస్ట్ కాంట్ అంటే చెప్పుకోవడం కూడా అసహ్యం ఉంటుంది సో అసలు నేను ఎప్పుడు ఫోన్ రిసీవ్ చేసుకునే దానికి కాదు ఎప్పుడు ఫోన్ మోగుతూ ఉండేది అంతే అది ఊరుకునే వాళ్ళం అన్నమాట ఎందుకు ఎదవాలా అన్నట్టు ఇక చిచ్చి ఈ ఫీల్డే వద్దు అనేసి మేము థ్యాంక్ వచ్చేస్తున్నాయి నాకు తెలిసి ఇండస్ట్రీ గురించి ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పలేదు ఫస్ట్ టైం మీరే చెప్పటం అంటే బాధలు పడ్డారు అక్కడ ముళ్ళకంప మీద చీర వెయ్యడం ఎంత డేంజరో అంత భయంకరంగా అనమాట నేను ఐఎమ్ రియల్లీ రియల్లీ బ్లెస్డ్ ఎందుకంటే వేర్ నాట్ డిపెండింగ్ అపాన్ మూవీస్ ఓకే సో సింప్లీ ఐ అవుట్ ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ హ్యాపీ ఇక్కడ మాకు ఉన్న ఆనర్ ఇంత అంత కాదు డాన్సర్స్ అనేటప్పటికి డాన్స్ టీచర్ అనే చాలా రెస్పెక్ట్ అందరూ నమస్కారం పెడతారు అందరూ పిల్లలందరూ కాళ్ళకి దండం పెడతారు ఆ గ్రేడ్లో ఉంటాం అనమాట మేము ఎక్కడికి బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ ప్రసన్న గారు ప్రసన్న గారు అంటే అప్పటి ప్రసన్నగా ఇప్పటికీ గుర్తుపెడతారు మీరు అన్నారు కదా ఇప్పటికీ అప్పటికి ఏం చేంజ్ లేదని మరి నాకైతే తెలియదు ఉందో లేదో తెలియదు కానీ ఇప్పటికీ అందరూ గుర్తుపడతారు ఎలా ఉన్నారు ఎందుకు మీరు మూవీస్ మానేశారు అంటే నాకు ఊరుకుంటాను తర్వాత నేను డాన్స్ పెర్ఫార్మెన్సెస్ కూడా మానేశాను కదా ఏంటి మీరు అలాగే ఉన్నారు కదా డాన్స్ ఎందుకు చేయకూడదు అనేసి చాలామంది టీచర్సే ఎంతమందో అంటుంటారు అంటే లేదు మా వారికి ప్రామిస్ చేశాను ఐ విల్ కీప్ క్వైట్ నాది ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు డాన్స్ ఫీల్డ్కైనా ఆర్టిస్ట్ ఫీల్డ్కైనా దేనికైనా సరే ఒక ఏజ్ అంటూ ఉంటుంది ఒక ఏజ్ అంటూ ఉంటుంది తప్పకుండా మార్పు వచ్చి తీరుతుంది మార్పు వస్తుంది అంటే లక్కీగా నాకు ఇంకా కాళ్ళు కుంటడం అవి నాకు ఇంకా అవ్వలేదు దేవుడి దయ వల్ల కానీ చాలా మంది కాళ్ళు ఏడ్చుకుంటూ నడుస్తుంటారు డాన్సర్స్ స్టిల్ దే ఆర్ డూయింగ్ పెర్ఫార్మెన్స్ అవసరమా నా ఉద్దేశంలో అవసరమా ఒకప్పుడు నువ్వు ఒక స్టేజ్లో ఒక దీంట్లో ఒక డెవలప్ అయిన దానివి అక్కడే ఉండిపో అక్కడితో ఆపేసే అది నీకు ఇమేజ్ అలాగే ఉండిపోతుంది గ్రేట్ డాన్సర్ అని ఒక ఇమేజ్ ఉండిపోతుంది అదే కుంటుకుంటూ ఇది చేసుకుంటూ మొహం ముడతలు వచ్చేసి అలాగుండి చేస్తే ఆ ఇంప్రెషన్ పడిపోతుంది కదా కదా సో అది తెచ్చుకోకూడదు అనేది నా ఉద్దేశం మరి అందరూ అయితే మరి అలా ఫీల్ అవ్వడం లేదు అందరూ అయితే అలా ఫీల్ అవ్వడం లేదు